ప్రియాంక సింగ్. సర్జరీ అయిపోయింది, ఫుల్ పెయిన్స్ లో సఫర్ అవుతున్నా, మాకెవరు వాటర్ ఇచ్చే వాళ్ళు కూడా లేరా, గుర్తు చేసుకుంటే నేను ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాను. బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ హాట్ బ్యూటీ ప్రియాంక సింగ్ గురించి తెలియని వారు ఉండరు. ఎక్కువ వేరే వేరే గేట్స్ కు వెళ్ళాలి, అక్కడ మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వి ఆర్ గెటింగ్ బ్లీడింగ్ అన్నమాట. స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి వచ్చేసాను నేను. బిగ్ బాస్ సీజన్ కు వెళ్ళిన ఆమె తన అందం అంతకు మించి మంచి మనసును చూపించి లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత 1 ఇయర్ పాటు నేను మంచం మీద ఉన్నాను. నేను నా పర్సనల్ వర్క్ కూడా నేను చేసుకున్నాను, అట్లీస్ట్ నేను నా ఫింగర్స్ ని కూడా మూవ్ చేయలేను. తన గాడ్ ఫాదర్ ఎవరో చెప్పి అందరికి షాక్ ఇచ్చింది ప్రియాంక. తన గాడ్ ఫాదర్ మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అంట. నాగబాబు గారు నాకు మెడిసిన్ కి అమౌంట్ పంపించేవారు, అండ్ నేను బట్టలు కొనుక్కోవాలంటే నాకు పంపించేవారు. ముందుగా జబర్దస్త్ షోలో కమీడియన్ గా చాలా స్కిట్లు చేసింది పింకీ. ఓ ట్రాన్స్ జెండర్ అబ్బాయిగా ఉండగానే జబర్దస్త్ షోలో కనిపించింది ఈమె. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారింది. 4 ఏళ్ల పాటు జబర్దస్త్ షో చేస్తూ అనేక ఈవెంట్లో పాల్గొంటూ చాలానే డబ్బులు సంపాదించుకుంది. తన చెల్లి పెళ్లి చేయడం, తండ్రి రిటైర్మెంట్ అయిపోగా తన మీద ఫోకస్ చేసింది. అబ్బాయిగా వేషాలు వేస్తూ తన జీవితాన్ని కొనసాగించలేనని సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిపోవాలని డిసైడ్ అయిందట. అన్ని బాధ్యతలు తీర్చుకుని ఇంట్లో ఎవరితో చెప్పకుండా తన మరో స్నేహితుడితో కలిసి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందట. అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులన్నీ తన వద్ద అయిపోయాయట. ఎలాగోలా హైదరాబాద్ వచ్చి ఉండేందుకు డబ్బులు లేక నానా అవస్థలే పడిందట. సర్జరీ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో 7 ఏళ్ల పాటు మంచానికి పరిమితమైందట. ఈ సమయంలోనే తన పరిస్థితి తెలుసుకున్న మెగా హీరో నాగబాబు గారు పింకీకి సాయం చేసేందుకు ముందుకొచ్చారట. తానే పని చేయకపోయినా నాగబాబు గారు నెల నెల పింకీకి సరిపోయే డబ్బులని పంపించేవారట. తాను బట్టలు కొనుక్కోవడానికి, హాస్పిటల్ మందులకు, ఇలా అన్నింటికీ నాగబాబే చూసుకునేవారట. జబర్దస్త్ షోలో ఉండగా ఏర్పడ్డ పరిచయంతోనే నాగబాబు తనకు అంత సాయం చేశారని, ఆయనే తన గాడ్ ఫాదర్ అని వెల్లడించింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారని, ఇకపై ఇలాగే హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది. ఇక తాను భవిష్యత్తులో పెళ్లి లాంటివి చేసుకోనని తేల్చి చెప్పింది. ఎందుకంటే తాను ఓ అబ్బాయిని ప్రేమించానని అతడు బ్రేకప్ చెప్పేయడంతో ఆ బాధను అనుభవించానని, అలాంటి బాధల్ని మరోసారి తన జీవితంలోకి రానివ్వనని స్పష్టం చేసింది. అలాగే యాంకర్ శివ, యాంకర్ రవిలు తన క్లోజ్ ఫ్రెండ్స్ అని, వీరు తప్ప తనకు ఇండస్ట్రీలో ఎవరూ స్నేహితులు లేరని స్పష్టం చేసింది. నిఖిల్ సిద్ధార్థ్ చేసిన ఈ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలను స్పష్టం చేసింది.